బాధపడడం, చాలా మంది బాధపడడం. ఆ రోజు సరే ఈ చర్మారెడ్డి గారి యొక్క ఆశయాలు కానీ ఆయన చేసిన కృషి కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం చేద్దామని ఒక పది మందిని ముందుండడం జరిగింది. వారు వెతుకున్నారు రాజకీయంగానూ వ్యాపార పరంగానూ వారికి ఉన్నటువంటి సామాన్యం జరిగింది. అయితే చర్మారెడ్డి వర్ధంతి వ్యక్తి పరిస్థితులు చేయడు మంచాపడల నుంచి ప్రేమపడ మండలం ఎంత ముందు పోదామని చెప్పేసి మొదట ఎక్కడ స్టార్ట్ చేద్దామని సాధ్యంగా సాధ్యం ఇంకా ఎద్దాం అనుకుంటాం. అందరూ కూడా కూడుకొని చాలా సీరియస్గానే కార్యాచరణ ముందుకు తీసుకువెళ్ళవలసింది. ఉద్యమాల్లో మనం ఎందుకు వస్తాము అనంటే అది ఒక మనిషి లక్ష్యమే, స్వభావమే అనుకుంటుంది. ఒంటరిగా జీవించలేడు మనిషి, నలుగురితో కలిసి జీవిస్తాడు. నలుగురి కోసం బతకటానికి ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్థాయిలో పనిచేస్తుంది. కొందరు తక్కువ, కొందరు ఎక్కువ. చర్మారెడ్డి చాలా ఎక్కువ చేస్తుంది. తన వ్యక్తిగత జీవితం కంటే సమాజం కోసం ప్రధానం. అట్లా సమాజం కోసమే ఆయన జీవించింది. కుటుంబం కూడా సహకరించింది. తండ్రి గారు దిలీప్ రెడ్డి గారు కానీ, వారి తల్లి గారు కానీ, అదేవిధంగా సజీవని కానీ, వారందరూ సహకరించడం వల్ల ఆయన గట్టి వచ్చింది. చాగవాడి ఒక్కరిదే కాదు, ఒక్క కుటుంబాన్ని కూడా గౌరవించి అందరు కలిసి చేసిన కృషి మొత్తానికి చర్మారెడ్డి దాంట్లో ముందు నిలబడింది. ఆ చర్మారెడ్డి చేసిన కృషి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనకు రంగారెడ్డి జిల్లాకి మాత్రం కృషించగలిగిందంటే ఆయన ముందు నిలబడటం వల్ల. అందులో విత్తన్ లాంటి వాళ్ళు, అశోక్ లాంటి వాళ్ళు, మిగతా అనేక మంది దానికి తోడ్పాటు అందించడం అందువల్ల సాధ్యమైంది. అనేకానేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కానీ, శివకుమార్ గారు కానీ, వారి సంజీవని కానీ, అనేక మంది వెంట నిలబడటం వల్ల ఆయన కూడా తన పని చేయగలిగింది. మరి ఇవాళ ప్రభుత్వము కానీ సమాజం కానీ ఆయన చేసిన త్యాగానికి గుర్తింపునివ్వాలి. ఆ గుర్తింపు మనందరం కూడా కోరుకుందాం, సాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఉద్యమకారులు ఎంత సంఘటితంగా ఉంటే ప్రభుత్వం గుర్తింపు అంత వేగంగా ఇస్తారు, లేకపోతే ఆలస్యంగా. మనం ఐక్యంగా ఉండటం చాలా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, అప్పటి ఉద్యమకారులందరూ కలిసి మా సహచరుడు చర్మారెడ్డిని స్మరించుకుందామని మీటింగ్ స్మరించుకోవటం, మన తోటి నడిచిన వాళ్ళని స్మరించుకోవాలి, అది చాలా కీలకం. దానికోసం ఇవాళ అందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. ఈ ఐక్యం కావటమే చాలా కీలకం ఇవాళ ఈ కార్యక్రమంతో. ఇదే ఐక్యతను కాపాడుకుంటూ ఈ రంగారెడ్డి జిల్లా వికాసం కోసం మనం చాలా ప్రయత్నం చేయవలసి ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాకు జరిగిన ఒక నష్టం ఏంటంటే, జిల్లాకు అస్తిత్వం లేకుండా చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అప్పుడేమేమన్నా జరుగుతుందేమో అనుకుంటే ఆ ప్రయత్నం అప్పుడు కూడా జరగలేదు. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాకు ఒక అస్తిత్వాన్ని సాధించాలి. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి, అందులో స్థానిక ప్రజలకు వాటా. ఈ కేవలం హైదరాబాద్కు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైదరాబాద్ వాళ్ళకు ఉపయోగపడ్డది తప్ప స్థానికులకు ఉపయోగపడింది లేదు జిల్లా. అట్లా స్థానికులకు కూడా ఉపయోగపడే విధంగా ఒక అభివృద్ధి జరగాలి, దాన్ని మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఆ విషయాల మీద విపులంగా మాట్లాడుకుందాం. మీ అందరికీ కూడా నేను సందర్భంగా మన కోసం నిలబడ్డ వాళ్ళని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టయితే కాబట్టి ఎప్పుడు కూడా మన కోసం పనిచేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటే మనల్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం, మన అడుగుజాడలు మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. దానికి మనం అందరం కూడా ఎప్పుడు కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి చర్మారెడ్డి గారికి నివాళులర్పిస్తూ ఇంకోసారి విపులంగా మాట్లాడుకుందాం. మీ జిల్లా గురించి, ఉద్యమం గురించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఒక వ్యక్తి చరిత్ర కాదు. కేసీఆర్ ఆ రంగంగా చేసిందో అది జరిగిపోయింది. మనం ఈ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటాన్ని మనం దాన్ని ఒక పుస్తకంగా తీయవలసిన అవసరం ఉంది. మనం మనం పుస్తకాన్ని తీసుకురాగలిగితే అందులో మనం ఎప్పటికీ కూడా ఈ ప్రాంత చరిత్ర మిగిలిపోతుంది, అందులో మనం కూడా మిగిలిపోతాం.
ఆ ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ కోరుతూ దానికి అందరూ కూడా తలావు చేసి ఆ పుస్తకాన్ని వీలైనంత సుందరంగా తీసుకొచ్చి మొత్తం మీద మన చేసిన కృషిని అది చరిత్ర రికార్డుతో భద్రపరుద్దామని మీ అందరికీ కోరుతూ విగ్రహ ఏర్పాటు కోసం నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను.